ఖచ్చితంగా 2000 అయితే పక్కా కొట్టేస్తారు. 2000 కోట్లు గ్రాస్ అయితే ఇంకా రాసి పెట్టుకోండి. రాజమౌళి తర్వాత ఎవరు తీసినా అందరు ఫ్లాప్లు అంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు సపోజ్ ఎన్టీఆర్ ఇప్పుడు హిట్ కొట్టాడు అనుకో, అందులో మెయిన్ హీరో అతను కాదు. ఏం చెప్పాలి, మీ పేరు? మధు. మధు, ఓకే. రేపు దేవర మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా, ఆల్మోస్ట్ ఇంకో ఫ్యూ అవర్స్ లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది, సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మేజం తర్వాత ఎన్టీఆర్ కాబట్టి హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన్ని స్క్రీన్ మీద చూడబోతున్నాం, అంటే సింగిల్ హీరోగా. ఇంతకు ముందు వచ్చిన మూవీ RRR మల్టీస్టారర్ కాబట్టి దాని ఎక్స్పెక్టేషన్స్ వేరు, దీని ఎక్స్పెక్టేషన్స్ వేరు. సో 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన్ని ఇలా చూడబోతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉంది. ఆటోమేటిక్గా ఇప్పుడు RRR ఆల్రెడీ డ్యూయల్ చేశారు, ఇద్దరు చేశారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టింది అనుకో, అందులో సైడ్ హీరో అతను కాదని అర్థం. ఎందుకంటే RRR అంటే రాజమౌళి, రాజమౌళి తర్వాత ఎవరు తీసినా అందరు ఫ్లాప్లు అంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు సపోజ్ ఎన్టీఆర్ ఇప్పుడు హిట్ కొట్టాడు అనుకో, అందులో మెయిన్ హీరో అతను కాదు. అంటే ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడు అనుకోవచ్చా ఎన్టీఆర్? తప్పకుండా బ్రేక్ చేస్తారు. డైరెక్టర్లకి ఇప్పుడు పూరి తిరుపతి, పూరి జగన్నాథ్ గారు అన్ని ఫ్లాపుల తర్వాత టెంపర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ జయలభ కోసం బాబీ గారికి అలాగే హిట్లు ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత వచ్చింది అంటే మల్టీస్టార్ కాకుండా సింగిల్గా వచ్చిన ప్రతిదీ హిట్ ఇచ్చారు. అరవింద్ సమత్ అజ్ఞాతవాసి, పవన్ కళ్యాణ్తో పోయిన తర్వాత అజ్ఞాతవాసి తర్వాత అరవింద్ సమత్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఆచార్య పాదఘట్నం మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు హిట్ ఇస్తారేమో, హిట్ ఇస్తా చూద్దాం అట. రాజమౌళి సెంటిమెంట్ గెలుస్తా లేకపోతే ఎన్టీఆర్ డైరెక్టర్ని సేవ్ చేస్తున్నాడు అది గెలుస్తా చూడాలి, అంతే. ఏం లేదు. బుక్ చేసుకున్నారా టికెట్స్? లేదు, ఇంకా చేసుకోలేదు. సో ఫ్యూ అవర్స్ లో దేవరా రిలీజ్ కాబోతుంది. అవును, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే నిజంగా నేను కొద్దిగా బాధపడుతున్నాను, ఎందుకంటే నాకు ప్రీమియర్ షో టికెట్స్ దొరకలేవు, చాలా బాధపడుతున్నా. సో ఎనీవే రేపు అయితే టికెట్స్ దొరికాయి, సో మధ్యాహ్నంకి వెళ్తున్నా చూద్దాం. ఆల్రెడీ మనకు ప్రీమియర్ షోస్ రివ్యూస్ వచ్చాయి అమెరికా నుంచి, అక్కడ నుంచి చాలా సినిమా చాలా బాగుంది అని చెప్పారు. సో నాకు అనిపిస్తుంది 100% రాజమౌళి సెంటిమెంట్ ఈ సినిమా ద్వారా బ్రేక్ చేయబోతుండో, తనే స్టార్ట్ చేశాడు తనే బ్రేక్ చేయబోతున్నాడు అంటే క్లియర్ కట్ అర్థమైంది. చూడండి ఫ్యాన్స్ కూడా చాలా పిచ్చి, ఎక్కడో మెల్బోరియన్లో నిజమైన షిప్ మన ఉంటుంది కదా, షిప్ యార్డ్ ఏదైతే ఉంటుందో దానితోనే నిజంగా ప్రమోషన్ చేయడాలన్నమాట. ఇది ఎక్కడ పిచ్చు నాకు అర్థం కాదు. నిజంగా ఫ్యాన్స్ ఇంత అసలు ఊహించారు, 25,000 మంది పట్టాల్సిన ఒక షో ఒక ప్రోగ్రాంలో 25,000 మంది రావడం అనేది నిజంగా చాలా బాగుంటుంది. చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండి, అసలు ఎప్పుడు నైట్ ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ అయితే ల్యాండ్ అయిపోయారు హైదరాబాద్కి. సో వాళ్ళ పిచ్చి ప్రేమకి నిజంగా అసలు టికెట్ దొరకలేట్లా అండి, ఒక టికెట్ ఉండాలని 2000 అంటున్నారు, నిజంగా చాలా టఫ్ ఉంది. సో ఎనీవే నాకైతే చాలా లక్ ఫీల్ అవుతుంది, నేను వేసేటప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు. సో ఎనీవే నాకు టికెట్ దొరికింది రేపు అయితే నేను నాకు నమ్మకం ఉంది. సో అన్న యాక్టింగ్ అది సేమ్ మన అనిరుద్ధ బీజిఎం, మన జాన్వి కపూర్ అందాల రాక్షసి తనం ఉంటే, మన క్రోటాల శివ డైరెక్షన్, సో మన కళ్యాణ్ రామ్ అన్న ప్రొడ్యూసర్ ఏ రకంగా ఉండబోతుందని నేను కూడా చాలా ఈగర్ వేడిస్తున్నా. నాకైతే ఫుల్ నమ్మకం ఉందండి, నాకు క్రోటాల శివ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను ఎప్పుడెప్పుడో బాహుబలి సినిమా అప్పుడే రాజమౌళికే ధీటుకు వెళ్ళాడు తను, అంటే ఒక శ్రీమాత్రమైన సినిమాతోని. సో తన ఏదో ఒక ఆచార సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం తన రేంజ్ పడిపోతుంది, చాలామంది అంటున్నారు తన రిటైర్మెంట్ తీసుకెళ్ళాను కానీ ఈ సినిమాతోని. సో అంటే సైలెంట్ వస్తాడు 100% మంచి వైలెంట్గా రిజల్ట్ కొట్టుకుపోతాను నాకు నమ్మకం ఉంది. బాక్స్ ఆఫీస్ మడత పెట్టే ఛాన్స్ ఉందని నేను చెప్తాను, అన్న ఆక చెప్తాను కానీ అన్నములు వేస్తాం కూర, నేను చాలా వెయిటింగ్ దేవరా. సో నిజంగా మాధాపూర్ కొండాపూర్ తన అందరం చంపేసింది జాన్వి కపూర్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఎనీవే మన ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా, ఈ సినిమా చూసాక అందరు అంటారు వావా, నాకైతే నమ్మకం ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఒక 3-4 మంత్స్ గ్యాప్ తర్వాత కలికి తర్వాత ఇంత పెద్ద సినిమా రావడం మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. అవును. సో దేవరా ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్. సో అంటే ఈ RRR రికార్డ్ కావచ్చు, కలికి రికార్డ్ కావచ్చు, ఫస్ట్ డేనే బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పలేమండి, అంటే ఫస్ట్ డే కలికికి ఎన్ని వచ్చినాయి అన్న పడుతుంది, దాని మించి ఉండే ఛాన్స్ అయితే దేవర్ కదా ఎక్కువ ఏర్పడిస్తుంది. అదే సేమ్ టైం కలెక్షన్స్ కూడా ఆరాకనే వస్తున్నాయి. సో మీకు నాకు నమ్మకం ఉంది 100% ఈసారి దేవరాతో రికార్డులు మాత్రం మూత ముగిపోద్ది. కలికి రికార్డు అయితే 100% చెప్తున్నా రాసి పెట్టుకోండి, 100% కలికి రికార్డు బ్రేక్ చేస్తుంది. కలికి రికార్డులు కాదు నిజంగా ఒక ట్రెండ్ మార్క్ సృష్టిస్తాను నాకు నమ్మకం ఉంది. సో తను ఎన్టీఆర్ అండ్ అవద్దల ఎన్టీఆర్తో తన ఒక వర్సటైల్ యాక్టర్ మట్టిలో మాణిక్యం, తను తను అనుకుంటే మాత్రం 100% ఏదైనా జరిగిపోతే అంతేందుకు. నిజంగా తను మొన్న స్పెషల్ థ్యాంక్స్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు చెప్పాడు, అంటే కొత్త జీవో తీసుకొచ్చారు అంటే అంత ప్రేమ ఉంది ఎన్టీఆర్ మీద, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ కాదు నాట్ ఓన్లీ గవర్నమెంట్ కాదు ప్రతి ఒక్కరు కూడా అంత ప్రేమతో. రేపు నుంచి మాత్రం రేపు 100 కోట్లు మస్ట్, మా మార్కే 100 కోట్లు, 100 కోట్లు స్టార్ట్ అయ్యి 1000 కోట్లు దాటుకుంటూ 5000 కోట్ల దాకా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఈ బీజేపీ కార్యకర్తలు ప్రకాష్ రాజ్ గారిని సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని చెప్పి ధర్నా చేస్తున్నారు, ఈ విషయం మీకు తెలుసా? తెలీదండి నాకు. ఓకే, అంటే ఈయన కూడా ప్రకాష్ రాజ్ గారు కూడా దేవరా మూవీలో ఉన్నారు కాబట్టి ఆయన మూవీస్ ఆయన యాక్ట్ చేసినవి కావచ్చు, చేయబోతున్నవి కావచ్చు, అవన్నీ బ్యాన్ చేయాలని చెప్పి బయట ధర్నా అయితే జరుగుతూ ఉంది.
ఈ ఎఫెక్ట్ దేవరాజ్ సినిమా మీద ఏమన్నా పడే అవకాశం ఉందా? చూడండి, ఎవరిని ప్రయత్నం చేసినా కూడా నేను ఐ మీన్ నేను యాంటీ బీజేపీ కాదు, నేను ప్రకాష్ రాజ్కి యాంటీ కాదు. సో మీకు ప్రకాష్ రాజ్ నచ్చలేడు కాబట్టి ప్రకాష్ రాజ్ను మీరు తీసేయాలి కానీ అట్లాంటప్పుడు దేవరాజ్ షూటింగ్లప్పుడు తీసేయమంటే తీసేవచ్చు వాళ్ళు. అలా సినిమా ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు తీసేయమంటే. సో మీరు దేవర్ మీద కక్ష కట్టద్దు దయచేసి. 100% ఫ్యూచర్ సినిమాలో తీసుకోకుండా వచ్చేయము కానీ ఫ్యూచర్ సినిమాలు ఏ వచ్చిన తెలుగు సంబంధించి ఏ సినిమా వచ్చినా తను తీసుకోవద్దు అంటే తీసుకోరు కానీ. సో దేవర్ సినిమా మీద దయచేసి, బీజేపీ నాయకులు అందరు చెప్తున్నా, దయచేసి ఈ సినిమాకి మాత్రం వదిలేసండి. సో ప్రకాశ్ రాజ్ మీకు కావాలంటే ప్రకాశ్ రాజ్ వచ్చినా చూడకండి కానీ దేవర సినిమాకి మాత్రం ఎటువంటి నెగిటివ్ చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఫ్యూ అవర్స్ లో దేవరా రిలీజ్ కాబోతుంది, సో మీ ఎక్స్పెక్టేషన్స్? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం సోలో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమాని టేక్అవ్ చేశారు. దేవరా ఆల్రెడీ యుఎస్ లో సక్సెస్ఫుల్. ఇక మన సైడ్ మన టాక్ చూసుకుంటే ఆల్రెడీ అక్కడ సంధ్యా థియేటర్ కానీ, బ్రహ్మరాంబ కానీ, ప్రసాద్ ఐమాక్స్ కానీ నిండిపోయినాయి. మిడ్ నైట్ షో కోసం నిండిపోయినాయి. ప్రతి అభిమాని కాలు రగరేసుకునే సినిమా అయితే మన ముందుకు వచ్చేసింది. దేవరా పార్ట్ 1తో మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడు ఎన్టీఆర్. అంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కే 33 లక్షల నష్టం తీసుకొచ్చారు ఫ్యాన్స్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ థియేటర్స్ లో మీడియా తప్పు, అది మీరు ట్రిగ్గర్ చేయవలసిన పాయింట్ ఎవరిని? శ్రేయస్ మీడియాని చేయాలి. అది జనాలతో ఇప్పుడు ఎక్కడి నుంచో నలుమూల నుంచి వచ్చారు, భారతదేశం నలుమూల నుంచి. ఏది మా అన్న ఒకసారి మన మా ఎదురుగా చూడాలి, ఎదురుగా మాట్లాడితే వినాలి అని ఆతృత వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేసింది ఎవరో ఎవరో శ్రేయస్ మీడియా. వాళ్ళు ఏదైనా స్టేడియం తీసుకుని పెట్టుకోవాలి, అంతేగాని అక్కడ నవోటెల్లో సరిపోతుందా? 6 సంవత్సరాలతో వచ్చి ఆకలితో ఉన్నారు జనం. మా ఎన్టీఆర్ సినిమా 6 సంవత్సరాల తర్వాత వస్తుంది, సోలో ప్యాన్ ఇండియా మూవీ. దానికోసం మేము ప్రీ రిలీజ్ వెళ్ళకపోతే ఎలాగా అని ఆశతో వచ్చిన వాళ్ళందరూ ఆశలు అడియాసలు చేశారు. శ్రేయస్ మీడియా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియా నిజంగా ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా శ్రేయస్ మీడియా బ్యానర్లో ఏ సినిమాని కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే కండక్ట్ చేయరు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్న హీట్ కి థియేటర్స్ కూడా బద్దలైపోయేలా కాలిపోయేలా కనబడుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. అక్కడ ఒకటే పాయింట్ అంటే అభిమానానికి అంతు లేదు. అభిమానం ఒక పెద్ద మహాసముద్రం, అందులోకి సముద్రంలో దేవరకి కత్తి రక్తం ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి అక్కడ ఎరుపు రక్తం పూరుకునేలాగా ఉంది. మొత్తం థియేటర్లు మొత్తం కూడా దద్దరిల్లిపోయేలా ఉన్నాయి. ఖచ్చితంగా దేవరా కత్తి పదును ఈసారి ఇండస్ట్రీని మొత్తం కూడా చెక్ అవతలు పడేద్ది, రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోద్ది. అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఉంది కదా, రాజమౌళి గారితో సినిమా చేశాక నెక్స్ట్ చేసే మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి. ఓకే 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 ఓకే, ఐ అగ్రి ఓకే. ప్రతి ఓడు ప్రతి బూతులు వస్తాయి కానీ ఇదే చెప్తున్నారు, రాజమౌళితో తీసిన తర్వాత ఫ్లాప్. నేను ఐ యాక్సెప్టెడ్, ఐ అగ్రి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బ్రేక్ డౌన్ని మొత్తం కూడా స్టాప్ చేస్తున్నాం మేము దేవరా సినిమాతో. దాని రూమర్ ఏదైతే ఉందో ఆ రూమర్ మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నాం. ఈ ఒక్క కొరటాల శివ వల్లే అయ్యింది అని ఇండస్ట్రీకి తెలిసేలాగా చేస్తాం. ఈ రాజమౌళి తర్వాత ఇప్పుడు దాకా ఎవరు సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు అన్నారు కదా ప్రతి ఒక్కరు. ఈ సినిమాతో ఆ మార్క్ని మేము అధిగమిస్తాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో రోమరో దాన్ని తుడిచేస్తాం. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా 2000 అయితే పక్కా కొట్టేస్తారు. 2000 కోట్లు గ్రాస్ అయితే ఇంకా రాసి పెట్టుకోండి.